బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఈ స్టోరీ స్టార్టింగ్ మీకు చెప్పగానే మీ రియాక్షన్ ఏంటన్నా ఫస్ట్ మనం ఇంతకు ముందు చేసిన వర్క్ ఏం చేసాం అవన్నీ మర్చిపోయి స్టోరీలో పర్టికులర్ మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మీ రోల్లో ఐ కుడ్ పిక్చర్ ఎవ్రీథింగ్ వెరీ ఈజీలీ సో ద వే షీ స్పోక్ సినిమా ఓటీ ఓటీటీకే కాకుండా థియేటర్ రిలీజ్ ఎందుకు చేయట్లా ఒక టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ గా చేయొచ్చు కదా ఫస్ట్ ఐ రోట్ ఇట్ యాజ్ అ ఫిల్మ్ ఓన్లీ బట్ దట్ డిడ్ హ్యాపెన్ బట్ సార్ అట్లా ఉండబోతుంది అంటే మీ రోల్ దీంట్లో ఈ ఇన్స్పెక్టర్ రిషి దాంట్లో క్రైమ్ వచ్చి ఫారెస్ట్ లో జరిగే వల్ల ఇన్స్పెక్టర్ రిషి అంటే అదని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నవీన్ చంద్ర గారి గర్ల్ ఫ్రెండ్ గానీ మీరు చేసేవి గానీ మూవీలో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు డూ కాప్ రోల్ ఐ వాజ్ వెయిటింగ్ హాయ్ వియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేంకర్ పవన్ ఈ రోజు మనం ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ టీమ్ టౌన్ ఉన్నాం సినిమా విషయాలు అలా తెలుసుకుందాం అందరికి హాయ్ 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 ఎలా ఉన్నారు బాగున్నా ఓకే ముందు స్టార్టింగ్ కెప్టెన్ గారితో స్టార్ట్ చేద్దాం మ్యామ్ మీది లాస్ట్ టైం నేను ఒక పిక్చర్ చూశాను టూ థౌజండ్ త్రీలో మీరు కమలాసన్ గారితో గోల్డ్ మెడల్ రిసీవ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ అదే టెన్ ఇయర్స్కి

And I worked as an assistant director to, uh, for uh, uh, Priya, director Priya. Oh. Okay, and uh, after that quickly uh, did a corporate film, mad films mm -hmm. and music videos and all that. And my first film -tur 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 -tur, happened in yes. 2009. Um, that was my big break. You no, know? I used to say that, you know, uh, you know how people look at the moon from far away. And they're like, Oh, I want to touch the moon. But it's like it's impossible. Like you can't touch the moon, but when I finally became a director, no, it felt like you know I actually traveled in a rocket and landed on the moon. <laughs> you know, it felt like oh, did this really happen? Because uh, someone from my background with no help and no support, it was very difficult to you know come into this industry and mm -hmm. make anything, make films. Um, uh, but my family and you know they were very supportive after that after i you know started proving myself they were very supportive and uh, i had big ideas not the usual commercial masala stuff <laughs> i had like different ideas okay. so uh, getting producers for that kind of big ideas with mm. with vfx and big budget films were tough um so i made smaller projects i did smaller

అంటే ఈ పిక్చర్ ఒకటి చూసాను స్టార్ట్ అయ్యే టూ థౌసండ్ టెన్ ఇయర్ బట్ టూ థౌసండ్ ఫోర్టీన్లో కలిసిన టూ వన్ పిక్చర్ అదే ఫోర్టీన్ ఇన్స్టాగ్రామ్ సిక్స్టీన్ అది ఫోర్టీన్ 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 ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే మేడం పక్కన కూర్చున్న ఆవిడ వచ్చేసి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు చాలా అంటే నా కష్టాలు సుఖాలు ఆవిడతో నేను ఎక్కువ షేర్ చేసుకున్నాను అప్పుడు సో షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై నాకు మెంటోర్ అనుకోవచ్చు ఒకవేళ తమిళ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే ఆవిడని అడిగేవాడిని నేను టు గైడ్ మీ సజెస్ట్ మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసాం శివప్పు అని చెప్పి తమిళ్లో సో అప్పుడు ఈవెంట్కి నందిని గారిని పిలిచాం రూపా మంజిరి ఆవిడ పేరు ఆవిడ పిలిచారు అప్పుడు పరిచయం అని హలో హాయ్ అని చెప్పి ఒక ఫోటో తీసుకుని ఫేవరెట్ పర్సన్ కింద ఫేవరెట్ పర్సన్ గారు అండ్ నవీన్ చంద్ర అని కూడా పెట్ట అవును సో అంత ఫేవరెట్ మాకు సో మధ్యలో ఫేస్బుక్లో అక్కడెక్కడ జస్ట్ ఇంటరాక్షన్స్ లైక్స్ అవన్నీ జరిగాయి కానీ పర్టికులర్ ఏం మాట్లాడలేదు కానీ సడన్గా ఒకరోజు ఇలా నా దగ్గర ఒక కథ ఉంది నేను చేయాలనుకుంటున్నారు మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి అని షోర్గా అండి ఇంట్రెస్టెడ్గా ఉంటాను అంటే పిచ్ డెక్ పంపించారు పిచ్ డెక్ చూసి నేను షాక్ అయిపోయి ఏంటారా మనకి ఇంత మంచి పెద్ద దొరికేసింది ఓకే ఫస్ట్ విందాం ఏంటి అనేసి విన్నాను మొత్తం ఫోన్ కాల్లో విన్నాను వెళ్ళి కలవడానికి కుదరలేదు ఫోన్ కాల్లో విన్నాను విన్న తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్తే ఆడిషన్స్ జరుగుతున్నాయి చాలా ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి చూస్తే ఒక ఆరుగురు విమెన్ డైరెక్టర్స్ ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఓకే బాగుంది టీం చూశాను వా వాళ్ళ ప్రిపరేషన్ చూశాను వాళ్ళు కథ వాళ్ళ కథ మీద ప్రాజెక్ట్ మీద ఎంత సీరియస్ ఉన్నారో చూశాను చూసిన తర్వాత నాకు నా మీదే భయం వచ్చింది ఏంటంటే మనం చూస్తే సినిమా మీద సినిమా సినిమా మీద సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం ఈ మధ్యలో ఇంత ప్రిపేర్డ్ ఉన్న ఒక కథ దొరికింది ఇప్పుడు దీనికి నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి నా టైంని నా క్రాఫ్ట్ని అనేసి నేను అనుకున్నా బట్ అమేజింగ్ టీమ్ అంటే ఈ స్టోరీ స్టార్టింగ్ చెప్పగానే మీ రియాక్షన్ ఏంటన్నా ఫస్ట్ అదే నా రియాక్షన్ ఇదే ఇంత పెద్ద కథ టైటిల్ రూల్ ఇన్స్పెక్టరీషి ప్లస్ ఎన్ని ఎలిమెంట్ సూపర్ న్యాచురల్ ఉంది హారర్ ఉంది డ్రామా ఉంది విఎఫ్ఎక్స్ మేకింగ్ ఉంది ఆర్ట్ వర్క్ అన్నీ ఉండే ఒక కథ దొరకడం కష్టం సో దొరికింది దొరికిన తర్వాత ఏం చేయాలి సరెండర్ అయిపోవాలి సో మనం ఇంతకుముందు చేసిన వర్క్ ఏం చేసామో అన్నీ మర్చిపోయి ఒక డైరెక్టర్కి సరెండర్ అయిపోవాలి ఒక కథకి సరెండర్ అయిపోవాలి సో సరెండర్ అయిపోయా ఈరోజు మీ ట్రైలర్ చూశారు అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్

అంటే ఈ స్టోరీలో మీకు ఏ పాయింట్ బాగా మీ రోల్లో క్యాథీ యాక్చువల్లీ ఒక ఫారెస్ట్ గార్డ్ తను సింప్లిసిటీ అండ్ ఇన్నోసెన్స్ అండ్ జస్ట్ మాట్లాడేది విదయం అవన్నీ నాకు దోస్ దోస్ థింగ్స్ వర్ యాక్చువల్లీ రిటర్న్ వెరీ వెల్ నేను చదివేటప్పుడు స్క్రిప్ట్ చదివేటప్పుడు మొత్తం డిస్క్రిప్షన్ ఉండే దాంట్లో సో ఐ కుడ్ ఐ కుడ్ పిక్చర్ ఎవ్రీథింగ్ వెరీ ఈజీలీ సో ద వేష స్పోక్ ద వేషి ఈజ్ ద వేషి క్యారీహర్సెల్స్ ఇవన్నీ నాకు చాలా నచ్చింది అంటే మేము నార్మల్గా తెలుగులో రాజరాజా చోరా మూవీ వచ్చింది లాఠీ మూవీ తమిళది చేశారు ఎందుకంటే కొద్దిగంటే మీరు ఈ మధ్య ఆగుతున్నట్టు మూవీస్ పరంగా వస్తున్నట్టు ఉంది అంటే మూవీస్ ఈ మధ్య బాగా స్లో అవుతున్నట్టు ఉంది ఎక్కువ చేయట్లేదు స్లో చేస్తున్నాను కదా దీని తర్వాత రజీనా ఇప్పుడు చెప్పారు కదా మీరు రజీనాని ఇంట్రెడీస్ చేశారు కదా దీని తర్వాత ఇంకా తమిళ్లో అంటే ఆ తెలుగులో అంటున్నారంటే దట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్ హౌ ఫిల్మ్స్ కమ్ టు మీ అది చాలా వస్తున్నాయి నేను కూడా చాలా చేయవచ్చు వస్తున్నాయి ఐ కెన్ పికప్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ బట్ ఇట్ షుడ్ ఆల్సో బీ ఇన్ అలైన్మెంట్ అంటే నేను ఎట్లాంటివి యాక్టర్ నాకు ఏది సూట్ అవుతుంది ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి కానీ మరీ ఒకలాగా చేస్తే అది ఆడియన్స్కి కూడా ఇట్ షుడ్ ఇట్ షుడ్ దే షుడ్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఇట్ 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 యా డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ కమ్ టు మీ గ్యాప్ అట్లా ఏం లేదు అది నేను తెలుగులో టెన్ ఫిల్మ్స్ చేసుకోవాలి ఒక యూర్ లో తమిళ్లో ట్వంటీ ఫిల్మ్స్ చేసుకోవాలి అట్లాంటివి ఆ ప్లానింగ్ అసలు నేను చేసుకోను ఎస్ ఎన్ ఆర్టిస్ట్ ఐ థింక్ యూ శుడ్ నాట్ ప్లాన్ యూ శుడ్ జస్ట్ ఫ్లోర్ ఓకే కన్నడ విగ్రహ అంటే అట్లాంటివి ఏమో ఈ మూల్ ఎక్స్పర్ట్ చేస్తాను అంటే వేరే గోల్ లవ్వాంటిది కావాలి చెప్పండి ఓకే అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా నవీన్ చంద్ర గారి గర్ల్ ఫ్రెండ్ గానీ చేసేవి కానీ మూవీలో మూవీలో

నా మీ రోల్ నా రోల్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ పోలీస్ రోల్ ఇంకా చేసింది లేదు సో దీనికి ముందు ఖైదీ అని ఒక ఫిల్మ్ చేశాను దాంట్లో స్పై క్యారెక్టర్ ఇది సో ఐ ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు డూ కాప్ రోల్ ఐ వాజ్ వెయిటింగ్ టు డూ కాప్ రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాని తర్వాత ఇది ఒక విలేజ్ నుంచి వస్తున్న కాప్ ఒక లైక్ ఇంటీరియర్ నుంచి ఒక డీప్ విలేజ్ నుంచి వస్తున్న కాప్ అండ్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ హిస్ ట లైక్ హీస్ లైక్ స్ట్రగ్లింగ్ టు ప్రూవ్ హిస్ టాలెంట్ అండ్ వాడు హైయర్ అఫీషియల్ కూడా ఒక ఒక ఎప్పుడూ ఒక ఒక క్లాష్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఒక క్లాష్ ఉంటుంది దాని తర్వాత ఓకే రైట్ దెన్ I really liked about INR is uh, uh, he is more like uh, I could relate to it to my cinema career. Yes. It is more like I want to do something. I couldn't. Okay. <laughs> what is stopping me? To be honest, yeah. Okay. Like in what way I'm not capable to solve this case. Okay. That's the point. శ్రీకృష్ణ గారు నీళ్ళు నీళ్ళు ఒడివా ఫ్యామిలీ మ్యాన్ టు మోడర్న్ లో చెన్నై అండ్ ఇన్స్పెక్టర్ రిషి ఆల్మోస్ట్ చేసుకొని వస్తున్నారు సార్ అంటే లుక్ లోకి దీనికి కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నారు ఎక్కువనే బాగా అంటే గుర్తుపడటం కొద్దిగా కష్టంగా ఉంది అందరిలో మిమ్మల్ని ఫస్ట్ సార్ అట్లా ఉండబోతుంది అంటే మీ రోల్ దీంట్లో ఈ ఇన్స్పెక్టర్ రిషి దాంట్లో నేను సత్య అనే ఒక ఫారెస్ట్ రేంజర్ గా చేస్తున్నాను సో క్రైమ్ వచ్చి ఫారెస్ట్ లో జరిగే వల్ల ఇన్స్పెక్టర్ రిషి ఫారెస్ట్ ఏరియాకి వస్తున్నారు సో ఇద్దరు కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి సాల్వ్ చేసింది సో ఎలా రిషి ఈ కేస్ని సాల్వ్ చేస్తారనేది సో రిషి తర్వాత ఒక ఐదు ఆరు క్యారెక్టర్లు ఉందండి ఈ ఈ కథలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ ఈ ఆరు క్యారెక్టర్స్ను వచ్చి డెప్త్ వెళ్తుంది చాలా డెప్త్గా డీప్గా వెళ్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ సో ఎక్సైటింగ్గా ఉంది ఇంకా రెండు రోజులే ఉంది సో వెయిట్ చేస్తున్నాం రెస్పాన్స్కి ఓకే మ్యామ్ మీరు సునైనా గారితో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకటి చేశారు ఎట్లాంటి టైపు వన్ వీడియో ఉంది మ్యామ్ మీరు యాజ్ ఈస్ యాక్టింగ్ చేసి చూపిస్తున్నారు వీడియో

మేము టూ థౌజండ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వర్క్ చేయలేదు వర్క్ చేశాము నిలా నిలా ఇస్ సిరీస్ అండ్ సౌత్ లో వచ్చిన ఫస్ట్ ఫ్యూ వెబ్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో అసలు వెబ్ సిరీస్ అనేది ఎవరికి తెలియదు యాక్చువల్లీ అది ఏంటంటే సీరియలా అని అడుగుతారు అందరూ

This is uh, when Ashwin's character—he um, does not want Nila to be a vampire. He wants to cure her and make her human. So when there is a problem, mm -hmm. Nila actually comes to save a girl, and she uh, bites him. Are being... Yeah. <laughs> okay, <man>. So <laughs> so Ashwin's character, his name is Om. In that uh, character's name is Om. So Om gets angry with Nila and he says that you know you know, i I want you to behave like a human being but you're a monster so he just shouts at her and he screams and i'm trying to show he's a very good actor by the way but we were shooting for 24 hours and that was almost the last shot so it was almost like 6 a.m and uh, it was, the sun was coming and we had to finish it very fast so i had to like okay this is what happens so i just had to like quickly act and show this is what you need to do మ్యామ్ మీరు మీరు అంటే కొన్ని మీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే చేసేదానికి ఐ మీన్ ఉండదు పొంతన ఐ మీన్ అంటే కొన్ని ఇప్పుడు మీరు క్రియేటర్ నవల్ గ్రాఫిక్ నవల్ మీరు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే కొన్ని కొన్ని పిక్చర్స్ కానీ పెట్టేటప్పుడు మీద ఒక సినిమాలు అనిపిస్తుంది ఒక డాక్యుమెంటరీ లా అనిపిస్తుంది ఈ కొన్ని పోస్టర్స్ కానీ మ్యామ్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ అంతా నవల్స్ అన్ని నార్మల్గా ఉంటాయి బట్ మీరు చేసేవి కానీ మీ పోస్టర్స్ కానీ కొన్ని చూస్తూ ఉంటే అంత గ్రాఫిక్ విజను బట్ కొంచెం డాక్యుమెంటరీ టైప్ లో కూడా అనిపిస్తూ ఉండదు మ్యామ్ కొంత విజన్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇంకోటి మీరు ఎస్కేమ్ కామిక్స్ అది క్రియేటర్ ఆఫ్ అది మీరే తమిళ దాంట్లో పేజ్ కూడా పెట్టారు యూట్యూబ్ ఫేస్బుక్ ఆల్మోస్ట్ కామిక్ బుక్ అవుట్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఐ స్క్రీన్ ప్లే and uh, i was trying to pitch again it had a lot of vfx and mm. it has big production values so i thought if i make a graphic novel and i can show the visuals to the producers and also at that time a lot of comic book based films were coming like all these uh, you know marvel films and dc films mm. were all coming and very successful films were coming out and even in india comic cons were happening you know comic con bangalore yes. and you know mumbai and everywhere so a lot of comic fans were, you know, buying uh, books and filmmakers like uh, Shekhar Kapoor and, uh, you know, uh, even I think even Anurag Kashyap sir was like, um, all of them wanted to make graphic novel-based films. Okay. And even Amazon Prime's previous show, The Village, was based on a graphic novel. Actually. Mummy, the skin comics CEO. ఓకే అంటే కొన్ని కొన్ని పోస్టర్స్ కానీ కొన్ని కొన్ని ఇట్లాంటివి చూస్తున్నప్పుడు అంటే ఏదైనా ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అలా మీరు విజువలైజ్గా అనుకుంటారా మా డౌట్ నార్మల్గా స్టా ఎందుకు మొత్తం మీ వికీపీడియా చెక్ చేస్తుంటే షాక్ అయిపోయింది మ్యామ్ లాస్ట్ టైం ఒకసారి పిక్చర్ చూశాను మీది మ్యామ్ టూ థౌసండ్ ఎయిటీన్ ది బట్ ఏంటంటే కొన్ని కొన్ని విజన్స్ కానీ దీంట్లో కూడా కొన్ని షార్ట్స్ ఉన్నాయి మ్యామ్ అంటే కొంచెం గారు అన్నారు లవ్ చేస్తున్నాను దయ్యాన్ అని చెప్పారు కొన్ని కొన్ని విజన్ కానీ అంటే కొద్దిగా డిఫరెంట్ ఒక నావల్ టైప్ లో ఓకే ఏ టు జెడ్ ఒక డాక్యుమెంటరీస్ తీసే విజన్ అనిపించింది అంటే ఏం చెప్తారు మీ స్టార్టింగ్ నుంచి ప్రతి ది నావల్కి కి ప్రతి ఏదైనా ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నా కొన్ని కొన్ని కొటేషన్ కూడా ఇన్స్టా పోస్ట్ చేశారు మీరు ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ రియల్ లైఫ్ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ ఓన్లీ బట్ Uh, the characters are very real the situations are very real it's 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 shot in a very realistic way the performances is not filmy performance it, it's very real the feelings are very real so generally when you watch a film it's like everything is big and it is like you know um it's you know that okay this won't happen in real life

Um, but because in a film, there are limitations. You know, you have the producers, you have distributors, you have actors, and the fans who have expectations of actors. You, you have to satisfy the fans also. When you have like a big hero, fans will want, okay, I want this kind of uh, scenes, I want this kind of fight sequence. And so, those expectations and all, the story is written in such a way to please the fans. But uh, when you do an OTT series, uh, you can do a a a lot lot, differently, actually. actually oh. So, So, I, I am happy that uh, it is coming out as a 10 episode because lot, it's like three films. So, you can actually sit back, relax and watch. Part 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 All on అంటే లవర్ అని చెప్పారు కదా బాగానే షూటింగ్ టైమ్ లో అంతా కంఫర్ట్ గానే ఉందా డిన్నర్ చేసే అన్నారు కాఫీ టీలు తాగే అన్నారు కదా ఎట్లా ప్రేమించారు అని రోజు చూసి చూసే పోని ఒక్కరైతే పర్లేదు ఈ దేశం వేయడానికి ఏడుగురు అమ్మాయిలు అంటే దీంట్లో ఒక ఆవిడ తెచ్చింది ఏంటంటే కాంటార్షన్ అని ఒక ఉందనమాట సో మనిషి వచ్చేసి ఒక రకంగా నడుస్తాం కదా మనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది మనిషి నడిస్తే చేతులు కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఈ వనరచ్చి ఒక రకంగా వస్తారనమాట అంటే ద్వేషి కాంసన్లీ ఒక భయంగా ఉంటుంది పైగా దాని మీద నందిని గారు వర్క్ చేసిన విధానం ఏంటంటే ఏడు ఏడుగురు ఆర్టిస్ట్ అండి ఇది చేసింది అంటే వాళ్ళు మేకప్ నుంచి ప్రాసెటిక్ నుంచి పాపం వాళ్ళు చేయడానికి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది ప్రాపర్గా సెట్ చేయడానికి పైగా వెదర్ కండిషన్స్ ఆర్ వెరీ బ్యాడ్ అంటే చాలా చల్లగా ఉంటుంది మీరు చూసారు అమ్మాయిలు ఓన్లీ ఒక లేయర్ ఆఫ్ క్లోతే వేసుకోవాలి మాకైతే డెనిమ్స్ ఉన్నాయి జాకెట్స్ ఉన్నాయి కొందరికి పోలీస్ డ్రెస్ ఉన్నాయి అయినా కవర్ చేసుకునే కష్టం కూడా మాకేదో ఉంది బట్ వాళ్ళు వచ్చి అక్కడ ఆ ఫారెస్ట్ మధ్యలో వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం అది అంటే మీరు ఒక దయ్యాన్ని కాకుండా ఏడుగురు అమ్మాయిని లవ్ చేసారు ఏడుగురు అమ్మాయి రూపంలో ఉన్న దయ్యాన్ని అమ్మాయి రూపంలో ఉన్న దయ్యాన్ని ట్రైలర్ లో ఒక సీన్ ఉంది అది రీసెంట్ గా త్రీ డేస్ నుంచి ట్రోలింగ్ వస్తుందా చూసేది లేదు మీకు మాకు తెలియదు యాడి కొన్ని అవతార ఏంటి మళ్ళీ అవతార ఏంటి ఇక్కడ ఉంది అని కొంతమంది ఈ పోస్టర్ కి పెట్టారండి అవతారి కోటి బాహుబలి ఇది ఏమంటారది ఎండ్ లోక్లు వాళ్ళిద్దరి మధ్య కానీ ఇందాక స్పీచ్లు అన్న లో చేసే అన్నావు చూడు కింద మేము కి అవతార ఏంటో అన్న దగ్గర కూడా కామెంట్స్ కూడా వస్తాయి నాకు

టు వే దెడిట్ దిస్ ప్రాసెస్ ఫర్ ది క్యారెక్టర్ పైగా ప్రతి షార్ట్లో నేను వెతుకుతుంటా నా వెనక నా చుట్టూ నా ముందు పైగా కళ్ళో కళ్ళు పెట్టి భయపెట్టించినప్పుడు నేను ఒక్క ఒక్క పాయింట్కి భయం పోయి లవ్ వచ్చేసింది అంతే అన్న ప్రతి సినిమాలో కానీ మీ యాక్టింగ్ చూస్తుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారన్న మీకు ఫ్యాన్ ఆఫ్ యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి అన్న ఇప్పుడు అంటే ఈ రోజు రామచంద్ర గారు పుట్టినరోజు ఆయనకి ఏం చెప్తారు గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు గ్లూబర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఏం చెప్తానంటే సార్ హ్యాపీ బర్త్డే సార్ మా టీం ఇన్స్పెక్టర్ రిషి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినందుకు థ్యాంక్స్ ఎందుకంటే మీలాంటి మంచి వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడూ బాగుండాలి అండ్ అన్ని దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలి ఓకే ఈ వెబ్ సిరీస్లో ఏదైనా మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అండ్ డైలాగ్ రీక్రియేట్ చేయచ్చుకోవచ్చు చిన్నది

సో మచ్ వాచింగ్ సుమన్ పవన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి